Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మండలంలో టీడీపీ వ్యూహం బెడిసికొట్టినట్లే తిట్లు తన్నులు గుద్దులు టీడీపీ మండల వ్యూహం బెడిసికొట్టినట్లేనా పైపైన స్థూలంగా చూస్తే నిజమే అనిపిస్తాయి. మండలంలో నిన్న జరిగిన గొడవ వల్ల జగన్ ప్రభుత్వానికి నష్టమేమీ లేదు. టీడీపీ రూల్ బుక్ తో సాగించిన సైంధవ పోరాటం వల్ల రాజ్యాంగ సంక్షోభం ఏమీ చోటు చేసుకోలేదు. కాకపోతే కీలకమైన రాజధాని బిల్లులకు మరికొంత జాప్యం, జీతాలకు ఒకటి రెండు రోజులు ఆలస్యం తప్ప ఇబ్బంది ఏమీ ఉండదు అనే విశ్లేషణలు పత్రికల్లో సోషల్ మీడియాలో సాగుతున్నాయి. విచిత్రం ఏమిటంటే దీన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా అంగీకరించడం, అదే దిశలో వార్తలు రాయడం. నిన్న ఏం జరిగింది? టీడీపీ ముందే ప్లాన్ చేసింది. ఏం చేస్తామో మీరే చూస్తారు అంటూ యనమల ముందుగానే వ్యాఖ్యానించాడు. దీంతో మళ్లీ టీడీపీ మండలంలో ఈ బిల్లులను అడ్డుకునే ప్లాన్ లో ఉందని అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ రూల్ బుక్ మీద యనమలకు ఉన్న పట్టును మెచ్చుకోవాలి. అసలు కోర్టు పరిశీలనలో ఉన్న బిల్లుల్ని, సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లుల్ని మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపిస్తే దాన్ని ఆమోదించాలా వద్దా అనే అంశంలో రూల్ 90 ముందు పెట్టాడు. రాజకీయంగా తెలివైన ఎత్తుగడే. మీకు ద్రవ్య వినిమయ బిల్లు ఇంపార్టెంట్, ముందు అది పాస్ చేసుకోండి, మేము సహకరిస్తాం అని యనమల చెప్పాడు. బుగ్గన కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి రెడీ అయిపోయాడు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ వారించాడు. ఎందుకంటే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాగానే సభ వాయిదా వేసి వెళ్లిపోతారు, దాంతో రాజధాని బిల్లులు పెండింగ్ లో పడిపోతాయి అని బొత్స అభిప్రాయం. కానీ యనమల చెప్పినట్లు వైసీపీ చేసి ఉంటే సరిపోయేది, వినిమయ బిల్లు పాస్ అయిపోయేది. రూల్ 90 ప్రకారం రాజధాని బిల్లుల్ని అడ్డుకునేవాళ్లు. రాజ్యాంగబద్ధంగా ప్రొసీజర్ ప్రకారం మేమైతే మండలికి పంపించాం, నెల రోజుల్లో ఏం సమాధానం లేదు అనే రూల్ చూపించేసి జగన్ ప్రభుత్వం వాటిని చట్టాలుగా చేసేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడేం జరిగింది? ముందుగా ద్రవ్య వినిమయ బిల్లు సంగతి చూద్దాం. ఈ బిల్లు పాస్ అయితేనే ప్రభుత్వం ఖజానా నుంచి ఖర్చు పెట్టగలదు. కానీ బిల్లును అసలు ప్రవేశపెట్టనే లేదు. అంటే మండలి దాన్ని ఆమోదించినట్లు కాదు, తిరస్కరించినట్లు కాదు, సవరణలు చేసినట్టు కూడా కాదు. అయినా సరే 15 రోజుల్లో గనుక ఏ సమాధానమో మండలి నుంచి వచ్చే సీన్ లేదు కనుక, అంతకు మించి మండలి జాప్యం చేయలేదు కనుక దీని ప్రభావం నెగిటివ్ గా ఏమీ ఉండకపోవచ్చు. అసలు బిల్లే ప్రవేశపెట్టలేదు కదా అనే ఓ ధర్మ సందేహం చిన్న మెలికకు గందరగోళానికి ఆస్కారం కలిగిస్తున్నది. కానీ దీన్ని ఇంకా పెద్దదిగా చేస్తే తెలుగుదేశం పార్టీకే భారీ నష్టం. రేపొద్దున పెన్షన్లు జీతాలు ఆపేసి తెలుగుదేశం కారణంగా ఎవరికి రూపాయి ఇవ్వలేకపోతున్నాం అంటూ వైసీపీ జనంలోకి వెళ్తే టీడీపీకి పూడ్చుకోలేనంత బొక్కపడడం ఖాయం. సో టీడీపీ దీన్ని ఇక్కడే వదిలేయడం బెటర్. మరి రాజధాని బిల్లులు? ఇక్కడ అదే ధర్మ సందేహం. సెలెక్ట్ కమిటీకి వాటిని అప్పగించలేదు, అందుకే మళ్లీ శాసనసభలో బిల్లును ఆమోదించి మండలికి పంపించింది అధికార పక్షం. ఈసారి కనుక మండలి తిరస్కరించినా ఆమోదించినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. మహా అయితే నెల రోజులు, తర్వాత ఆటోమేటిక్ గా మండలి ఇష్టాలతో పని లేకుండా చట్టాలు చేసే ఛాన్స్ జగన్ ప్రభుత్వానికి వస్తుంది. సో కాస్త జాప్యమే తప్ప అంతిమంగా టీడీపీ సాధించేది ఏమీ లేదు. అందుకని యనమల తెలివిగా మళ్లీ బిల్లుల్ని మండలంలో ప్రవేశపెట్టకుండానే అడ్డుకున్నాడు. ఇక్కడ ధర్మ సందేహం ఏమిటంటే అసలు బిల్లులే ప్రవేశపెట్టలేదు కాబట్టి శాసన మండలికి పంపించినట్లా, లేదా బిల్లులు వచ్చినట్లా రానట్లా? ఇది తేల్చాల్సింది ఎవరు? ఇది మరో ప్రశ్న. మండలి బిజినెస్ లో కోర్టులకు పని లేదు. శాసనసభ గాని శాసన మండలి గాని స్పీకర్ చైర్మన్ నిర్ణయాధికారం, విచక్షణాధికారం కీలకం. ఒకవేళ ఆ బిల్లులపై మండలి ఏమీ తేల్చలేదు కాబట్టి నిర్ణీత గడువు నెల రోజులు చూశాం, ఇక శాసనసభ నిర్ణయమే అల్టిమేట్ అని జగన్ వాటిని చట్టాలుగా మారిస్తే టీడీపీ అప్పుడు ఏం చేస్తుంది? అఫ్కోర్స్ ఇప్పుడు జరగబోయేది కూడా అదే. యాతవాత ఈ విషయంలో తమ వ్యతిరేకతను చాటడానికి మండలిని వేదికగా చేసుకోగలిగిందే తప్ప రాజధాని వికేంద్రీకరణ విషయంలో టీడీపీ సాధించగలిగింది, సాధించింది ఏమీ లేనట్లే.